జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1200 అండి, 1200 వన్ డే బేసిక్ శాలరీని 164,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 164,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున, మీ అందరికీ సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్ర విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళే కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మేము మనస్ఫూర్తి మీ అందరికీ రెండు చేతులైతే మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ శాఖ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయకర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత 75 లాక్స్ తక్కువ మంది ఉంటారు వీళ్ళు, 164,000 మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 75 లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నాయక్ గారు, ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ, ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం, ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని వెళ్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సాయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను, నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. ఇలాంటి మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలో వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 164,000 మంది వాళ్ళు ఈరోజున మాకు కలవటం, అలాగే 2200 పైచులుకున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండడం నిజంగా మనస్ఫూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ మీరు కూడా ఇస్తున్నా ఎంత ఇస్తుంది 10 లాక్స్. థ్యాంక్ యూ సార్. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు 1300 మంది పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం. అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఈరోజు అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్న ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి దీనికి, ఇంకొంచెం నా వంతు సాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి, మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ 1 లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే
పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదాడుకుంటాం, ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి. ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్, ఆయన ఆయన చేసినా నేను చేసినా అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విపత్తు సమయంలో మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరిమల్ని అందరికీ కూడా నా సిస్టర్స్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామని, ప్రతి విజువల్ తెప్పించుకుంటామంటే అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది. కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా, మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా, అది 5 లక్షలు క్యూసెక్కులకి వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు. ఇది 4 లక్షలు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 4 లక్షలు 75,000 ఇప్పుడు 4,50,000 2 అవర్స్ బ్యాక్ వచ్చింది. మీకెంతండి? 3.5 వచ్చింది. ఒక మేము మీటింగ్లో ఉన్నది తెలియదు. సో 3.5 కాదు, ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది. సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎరకాల దగ్గర నుంచి, అలాగే శుద్ధగడ్డ బాగు దగ్గర నుంచి, ఈ శుద్ధగడ్డ బాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ బాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది. వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలంలో ఈ నీళ్ళు వదిలేస్తూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 20 లాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది. అందుకని ఈరోజు 3 గంటలకి రిలీజ్ చేస్తా. లేదు 20,000 ఎర్రకాలు యా మనం మాట్లాడదా పోలం మన ధవళేశ్వరం ఉన్నాయా. ఇప్పుడు నిన్న మన 19,000 క్యూసెక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు. అది 20,000 రీచ్ అయిపోద్ది, అది వదిలేస్తాం. ఇప్పుడు 3 o'clockకి వదిలేస్తామని చెప్పారు. సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడాను. ముఖ్యంగా గొల్లపురంలో రైల్వే రిజర్వ్ దగ్గర 20 TMCలో నీరు చేరుకుంది. క్రమంగా అది 19కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయడం స్టార్ట్ చేస్తారు. మొన్న 1 మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తు రాలేదు. అలాగే శుద్ధగడ్డను గొర్రెకొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సో అవి కూడా ఈ నీళ్ళు చేరుతా ఉన్నాయి దీంట్లో. అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లపురంలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలను రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాము. వారితో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడ మీద ఎలా పెట్టుకుంటున్నాము, దాదాపు 90% ఒక ఇవన్నీ ప్రభుత్వ ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు, లేదంటే లేఅవుట్ లేస్తే వచ్చేసారు. ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేసింది. కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్లు ఇచ్చారు. మరి పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చొని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు.
సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం. అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్, ఉదాహరణకి గొలపలో ఉండే ఈబీసీ కాలనీ, అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చాం, మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఒకటి వాటర్స్ ఇది ఆ ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మాపురం, మల్లవరం, ఏ విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు మోహన్ గారితో మాట్లాడాం. అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ, డ్రింకింగ్ వాటర్ ఒకటి, మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం. సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని, మా కార్యకర్తలని, మా జన సైనికులు, వేరు మహిళల్ని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని, అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు, ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ. సి నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు చేసి మేము మాట్లాడలే. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. ఎందుకంటే గత 20-30 సంవత్సరాలు మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని చేసి, అసలు కొట్టక ముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసామన్నది, హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నదీ పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాము, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామన్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది, అందుకే మన ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే.